ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్లు బాహుబలి 2 సినిమా కంటే ఆర్ఆర్ఆర్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ ఇవ్వాలని పలువురు సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ప్రశంసలను అందుకున్న మరో తెలుగు సినిమా లేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ 4 గంటల నిడివి ఉన్నా చూసేవాళ్లమని, ఈ సినిమా అద్భుతమైన సినిమా అని హాలీవుడ్ సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ప్రశంసల విషయంలో మాత్రం ఈ సినిమా బాహుబలి 2 సినిమాను బీట్ చేయడం గమనార్హం. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో ఫిక్షనల్ కథతో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో విడుదలైన ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జక్కన్నకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం దక్కిందని బోగట్టా, చరణ్, ఎన్టీఆర్ లకు 50 కోట్ల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ అందగా నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది. చరణ్, ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టులతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకునిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారని చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.